श्रीमते रामानुजाय नमः, श्रीमद् वरवर मुनि नमः, श्री दयाबाल गुरुवे नमः, जय श्रीमन्नारायण। पदकोंडव पासुरं इंदुलो బృందావనంలో శ్రీకృష్ణుడి వలే అందరిచే చాలా ఇష్టపడే ఒక గోపికను నిద్రలేపుతుంది. కుట్రమొండ్రిల్లాద కోవలర్థం పొరుకొడియే పుట్రరవల్ గొల్ పునమయిలే పోదరాయ్ అని వర్ణన. ఆమె బయటికు వచ్చేలా ఆమెకు నచ్చే పేరు చెప్పాలనుకుంటున్నారు. అందుకని నీలమేఘ వర్ణం గల శ్రీకృష్ణుని నామాలను కీర్తించుచున్నారు. ఈ నీలమేఘ రంగులో ఉండేవాడెవ్వరు? ముగిల్ వర్ణన్. ముగిల్ వర్ణన్ అనే తిరునామాన్ని మనం ఇక్కడ ఇంకా బాగా తెలుసుకుంటాము. ముగిల్ వర్ణన్ అని వారు భావిస్తారు, ఎందుకంటే అతను గుణసాగరము. భక్తుల పట్ల అతనికి ఉన్న విపరీతమైన ప్రేమ అతని శ్యామల రంగులో కూడా కనిపిస్తుంది. శ్రీమన్నారాయణనుడికి ఉన్న వాత్సల్యం, ఔదార్య గుణాలని ఈ రంగు సూచిస్తుంది. ముగిల్ వర్ణన్ అనే పేరులో ఉన్న గొప్పతనం ఏమిటో 8 కారణాలతో వివరించుకుందాం. ఇది ఇంకో శ్రీశబ్దం ఎపిసోడ్లో తెలుగులో విందాం. ప్రస్తుతానికి ఒక ఇంగ్లీష్ 3 ఎపిసోడ్స్గా ఇంగ్లీష్లో పబ్లిష్ అయ్యింది మా యూట్యూబ్ ఛానల్లో. మొదటి కారణం, శ్రీరాముల వారు అడవికి వెళ్ళి ఋషులని అనుగ్రహించాడు. వాళ్ళు ఉన్న స్థలానికి వెళ్ళి ఆశీర్వాదం చేశాడు కదా. మేఘము కూడా మనమున్న చోటకి వచ్చి వర్షిస్తుంది. రెండో కారణం, పిడుగుపాటు, లైట్నింగ్, మిన్నల్ అని తమిళ్లో అంటాం. ఆ పిడుగుపాటుతో కలిసి ఉండే మేఘము ఖచ్చితంగా వర్షిస్తుంది. మూండ్రామ్ తిరువందాదిలో పేయాళ్వారు ఒక పాసురంలో పొలిందిరింద కండ కార్వానిల్ మిన్నే పోల్ తోండ్రి అనే పాసురంలో ఏముంటున్నారంటే, అమ్మవారితో ఉన్న శ్రీమన్నారాయణ ఎప్పుడూ కృపచేస్తాడు. పిడుగుపాటు అనేది శ్రీమన్నారాయణ వక్షస్థలంలో ఉండే అమ్మవారుని సూచిస్తుంది. ఇంద్రకుమారుడైన జయంత కాకి రూపం తీసుకుని సీతమ్మని హింసించాడు. కానీ అదే సీతమ్మ కృప ఉండడం వలన శ్రీరాముడు ఆ కాకి ప్రాణం తీయకుండా ఒక కన్ను మాత్రం తీసి వదిలేశాడు. అదే రావణాంతం అయ్యేటప్పుడు సీతమ్మ పక్కన లేదు కదా. అలా పిడుగుపాటు ఉండే మేఘము కృప వర్షించడం ఖాయం. మూడవ కారణం, శ్యామలమైన మేఘం కనిపిస్తే వర్షం వస్తుంది అని మనకి తెలుసు కదా. అలా ఎప్పుడూ శ్యామలంగా ఉండే శ్రీమన్నారాయణ కృపవర్షం పోయుట ఖాయం. నాలుగవ కారణం, శ్యామలమైన మేఘం వర్షించకపోతే దాని కోరిక నెరవేరలేదు అన్నట్లు అర్థం. మనల్ని రక్షించి మనకు కృప చెయ్యకపోతే శ్రీమన్నారాయణనుడికి కూడా కోరిక నెరవేరలేదు. తను ఎప్పుడు ఆగి ఉండేదే ఆ కృపవర్షాన్ని మన మీద పోయుటకే. ఐదవ కారణం, వర్షం ఎప్పుడు పడుతుంది అని చెప్పలేము కదా. అలాగే కృపవర్షం కూడా అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడు కురుస్తుందో చెప్పలేము. ఇక్కడ వర్షం పడాలి అని వర్షాన్ని ఆదేశం చెయ్యలేము. శ్రీమన్నారాయణ కృపని కూడా ఆదేశించలేము. మనము నీటి కుక్కలను నిర్మించాము కాబట్టి వర్షం పడుతుందని ఆశించలేము. ఆరవ కారణం, ఒక దగ్గర మంచివాళ్ళున్నారు చెడువాళ్ళున్నారు అని మూల్యాంకనం లెక్కలు వేసి చేసి వచ్చేది కాదు వర్షం. సమానవత్వంతో పడేదే వాన. అక్కడ పడాలని అనుకుంటే, కృపావర్షం రావాలని అనుకుంటే అక్కడ వాన వచ్చేస్తుంది. ఏడవ కారణం, శ్రీమన్నారాయణ కృప
కృపవాన వల్ల మన ఆళ్వార్ ఆచార్యులకి కృప. ఆ కృపతో వచ్చిందే మన దివ్య ప్రబంధాలు. వాన పడితే వచ్చేది పండిచారైన దివ్య ప్రబంధం కదా. 8వ కారణం, గోదమ్మ నాచ్యార్ తిరుమొళి అనే రచనలో శ్యామల మేఘాన్ని శ్రీమన్నారాయణకి దూతగా కూడా పంపిస్తుంది. ఎక్కడో అయ్యే సైక్లోన్ నల్లటి మేఘాన్ని మనకి దూతగా పంపిస్తుంది కదా. అలాగే ఆండాళ్ తల్లి కూడా మేఘాన్ని దూతగా పంపిస్తుంది. వర్షమేఘాన్ని మనము ఎప్పుడూ చూసినా కృష్ణుడి కళ్యాణ గుణాలని స్మరిస్తూ ఈ 11వ పాసురాన్ని పాటగా విందాం. రండి. జయ శ్రీమన్నారాయణ. கற்று கரவை கனங்கள் பல கரந்து செற்றாகார் திரளழிய சென்று சேரு செய்யும் கற்று கர கனங்கள் பல கரந்து செற்றார் திரளழிய சென்று சேரு செய்யும் குற்றம் ஒன்றில்லாத கோவலர்தம் பொற்கோடியே புற்ற புனமையிலே போதராய் குற்றம் ஒன்றில்லாத கோவலர்தம் பொற்கோடியே புற்றரவல் புனமையிலே போதராய் சுற்றத்து தோழிமார் எல்லாரும் வந்து நின் முற்றம் புகுந்து முகில் வண்ணன் பேர்பட சுற்றத்து தோழிமார் எல்லாரும் வந்து முற்றம் புகுந்து முகில் வண்ணன் பேர்பட செற்றாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ சிற்றாதே பேசாதே செல்வ பெண் எற்று குரங்கும் பொருளேலோரம்பாவாய் எற்று குரங்கும் பொருளேலோரம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம்.